పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ క్యాడర్ బీజేపీకి ఓటేసేలా కారు పార్టీ నేతలే ప్రోత్సహించారనే ప్రచారము జరుగుతోంది. ఓటమి భయంతోనే గులాబీ దళం ఇలా చేసిందనే వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ను ఓడించే లక్ష్యంతో పనిచేసిన కారు పార్టీ క్రాస్ ఓటింగ్ను ప్రోత్సహించిందా? గెలిచే అవకాశం ఉన్న నాగర్ కర్నూలు సీటును కూడా చేజేతుల చేజార్చుకుందా? మహబూబ్నగర్ నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? వాజ్ ది స్టోరీ. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దశాబ్ద కాలం పాటు ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ కు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశంపై టెన్షన్ పట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం నుంచి తేరుకుంటున్న సమయంలో లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ వ్యతిరేకంగా వస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవనే వాదనలో ఉన్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత అవస్థలు పడుతున్న కారు పార్టీకి పార్లమెంటు ఎన్నికల ఫలితంలో తేడా వస్తే కోలుకోలేని కష్టాలు తప్పవని భావిస్తున్నారు. ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేకపోయిందనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 2 సీట్లను మాత్రమే కారు పార్టీ కైవసం చేసుకుంది. దీంతో కనీసం పార్లమెంటు ఎన్నికల్లోనైనా సత్తా చాటుతామని ఆశించిన గులాబీబాస్కు మరోసారి భంగపాటు తప్పేలా లేదనే విశ్లేషణలు ఉన్నాయి. మహబూబ్నగర్తో పాటు నాగర్ కర్నూలు స్థానాల్లో ప్రత్యర్థులతో పోటీ పడలేకపోయింది. నాగర్ కర్నూలులో కారు పార్టీ గుర్తుకు కొద్దిపాటి ఓట్లు పడ్డా పాలమూరులో మాత్రం అలా జరగలేదనే వాదనలు ఉన్నాయి. పార్టీ శ్రేణులే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసేందుకు ముందుకు రాలేదని చెబుతున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరపడింది. హస్తం పార్టీకి అండగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మధ్యతరగతి ప్రజలను గులాబీ దళం తమ వైపు తిప్పుకుంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఆదరించలేదు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే జరిగుండొచ్చని భావిస్తున్నారు. గతంలో ఇక్కడ పెద్దగా ప్రభావం చూపని బీజేపీ ఈసారి తనదైన ముద్ర వేసిందనే విశ్లేషణలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన మన్ని శ్రీనివాసరెడ్డి పూర్తిగా ఏకాకి అయ్యారు. తాను స్వయంగా చేసుకున్న ప్రచారం మినహా మిగిలిన ఎవరూ ఈ నేతకు పూర్తి సహకారం అందించలేదన్న టాక్ నడుస్తోంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా సిట్టింగ్ ఎంపీకి సహకరించలేదట. దీంతో క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు కమలం పార్టీకి ఓట్లు వేశారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నుంచి పోటీ చేసిన పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు మాస్ ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ పాలమూరు పార్లమెంట్లో ఇప్పుడు ఈమె పేరు గట్టిగానే వినిపించింది. ఇందుకు బీఆర్ఎస్ నేతలే కారణమనే చర్చ సాగుతోంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భావనలో ఉన్న గులాబీ నేతలు తమ ఓటు బ్యాంకును బీజేపీ వైపు మళ్లించారనే ప్రచారం జరుగుతోంది. దీంతో భారీ క్రాస్ ఓటింగ్ జరిగిందని భావిస్తున్నారు. కమలం పార్టీ అభ్యర్థి డీకే అరుణ కాంగ్రెస్ క్యాండిడేట్ చల్లా వంశీధర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ లోపాయకారి అవగాహనతో కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదనే చర్చ హస్తం పార్టీలోనే సాగుతోంది. అధికార పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో చెప్పడం గమనించదగ్గ విషయం. పాలమూరు పార్లమెంటు సీటులో ఇది నిజం కావచ్చేమోనని సందేహాలు లేకపోలేదు. ఇక నాగర్ కర్నూలు లోక్సభ స్థానంలో పరిస్థితి మరోలా మారింది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి తీసుకున్న ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. కారు పార్టీ కనుమరుగవుతున్న దశలో ఈ నేత జీవం పోశారని భావిస్తున్నారు. అయితే రాష్ట్ర నాయకత్వం వ్యవహరించిన తీరుతో బీఆర్ఎస్ ఓట్లు గంపగుత్తగా బీజేపీ వైపు మళ్లాయనే ప్రచారం జరుగుతోంది. గెలిచే అవకాశం ఉన్న స్థానంలో సైతం ఓటమికి కారణమయ్యేలా నిర్ణయాలు తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వంతో మిలాఖత్ కావడంతోనే ఇక్కడ కారు పార్టీ నేతలు నామమాత్రంగా పనిచేశారనే ప్రచారం ఉంది. పాలమూరు జిల్లా గులాబీ దళంలో వచ్చిన మార్పు ఎవరికి కలిసి వస్తుందో, ఎవరికి నష్టం చేస్తుందో చూడాలి మరి.